మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది సో ఈ వీధి కుక్కల గురించి మనము తరచుగా మన సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నాము సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డైలీ ఒక నాలుగైదు కేసులు అయితే నమోదు అవుతా ఉన్నాయి సో నిజామాబాద్ జిల్లాలోని కోటగల్లిలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది సో ఆరు సంవత్సరాల పసిపాపన్ అయితే ఒక పిచ్చి కుక్క అయితే దాడి చేసి చాలా వరకు విపరీతంగా దాడి చేసిన ఘటన అయితే కోటగల్లిలో చోటు చేసుకుంది సో ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు అసలు మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు ఏదైతే ఈ కుక్కల బిడదకి సంబంధించి ఎవరు కూడా అరికట్టే అవకాశమే లేదా అసలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అధికారులు అనే దానిపైన చాలా వరకు సీరియస్ అవుతా ఉన్నారు సో ఆరు సంవత్సరాల హరణత్రికి సంబంధించి మాట్లాడుకుంటే తన ఇంటి నుంచి ఒక షాప్కి వచ్చింది షాప్కి వచ్చి చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకొని ఇచ్చే టైంలో ఒక పిచ్చుకుక్క అయితే ఇదే స్పాట్లో తన్ని గాయపరిచింది అనేది అయితే మనకు క్లియర్ గా తెలుస్తూ ఉంది సో ఈ సీసీ ఫుటేజ్ ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఆ సీసీ ఫుటేజ్ కూడా మనకి ఇక్కడ పక్కనే ఒక ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ అనేది ఇక్కడ మనకి దొరికింది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది సో ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది ఈ సీసీ కెమెరా వాళ్ళే మనకి అలా తెలిసింది సో ఈ సీసీ కెమెరా విజువ ఏదైతే విజువల్స్ వచ్చిన తర్వాత చాలామంది ఆ వీడియో అనేది వైరల్ అయింది ఒక పాపని ఇట్లా ఇంత విపరీతంగా ఒక కుక్క దాడి చేయడం అనేది చాలా వరకు చాలా బాధపడతా ఉన్నారు సో వాళ్ళ దగ్గరకు కూడా వెళ్దాము ఆ కుటుంబీకులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి నిజామాబాద్ జిల్లాలో కొత్తం కాదు సో ఇట్లాంటి మెనీ టైమ్స్ జరిగినాయి అంటే రిపీటెడ్ టైమ్స్ జరుగుతూ ఉన్నా కూడా మున్సిపాలిటీ అధికారులు ఈ కుక్కల బిడదని తగ్గించేందుకు అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే వస్తూ ఉంది సో మున్సిపాలిటీ కార్యాలయంలో ఏదైతే డాగ్ కి సంబంధించి ఒక సపరేట్ ఒక డెస్క్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ డెస్క్ కి అసలు ఏం కావాల్సి వస్తున్నాయి ఆ కుక్కల్ని తీసుకుపోయి అసలు ఏం చేస్తా ఉన్నారు స్టెరలైజేషన్ చేసిన తర్వాత ఆ కుక్కల్ని ఒక వీధి నుంచి ఇంకొక వీధిలో వదిలిపెట్టడం వల్లే ఈ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి అనేది క్లియర్ గా పేరెంట్స్ ఆరోపణ సో నిజామాబాద్ జిల్లా ప్రజలైతే అయితే ఒకటే చెప్తా ఉన్నారు సో ఇట్లాంటి కుక్కల పెడత అట్లనే ఉంటే మాత్రం చాలా మంది ప్రాణాలకైతే ముప్పు అవకాశం ఉంది చిన్న చిన్న ప్రాణాలైతే గాలో కలిసిపోయే అవకాశం ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ ఒక స్వామి ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడము అన్న స్వామి మీరు చెప్పండి ఆ రోజు ఏం జరిగిందా ఆ రోజు పాప షాప్ వచ్చింది షాప్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్సిడెంట్ అయితే మాకు విజువల్ అంటే సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చిన తర్వాత మాకు చాలా బాధ అనిపించింది ఇంత దారుణంగా ఈ కుక్కలు అనేటివి ఇంత దా దాడి చేస్తా ఉన్నాయి అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు అంటే ఇక్కడికి వెళ్ళి పట్టుకపోయిన కుక్కల్ని అటు పక్క వీధిలో వదిలేస్తున్నారు మా పాత కుక్కలన్నా ఇంకా నయం ఉండగానే ఇవి కొత్తగా వచ్చేసరికి అందరిని పిల్లలు బయటకెళ్తే ఏదైనా దుకా షాప్లోకి పోయి వచ్చినా కానీ గ్యారంటీ లేకుండా ఇది భయం బయటకెళ్తే పిల్లల్ని పట్టుకొని చూసుడున్నది ఊరికే ఎంతసేపు చూస్తాము వాళ్ళు బయటకు వెళ్ళే వరకల్లా ఎప్పుడో ఒక టైంలో అవి సందులోకి వెళ్ళి ఉరికేస్తున్నాయి ఒకదానికి ఒకటి ఒక పదిహేను ఇరవై దాకా వచ్చేస్తున్నాయి దాడి చేస్తే ఆ మేము పెద్దలను కూడా దగ్గరకోవడానికి భయపడుతున్నాం స్వామి చిన్న పిల్లలకే ఇది జరుగుతుందంటే పొరపాటు ఖచ్చితంగా ఎందుకంటే మనము ఇప్పుడు బైక్లు తీసుకొని మనము రోడ్ ఎంబడ కూడా అవి ఎండ ఎంబడబడుతా ఉంటాయి అప్పుడు మనం ఆడవిడిలో స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక సైడ్ పోయే రూట్ రాంగ్ రూట్ లో కూడా పోయే అవకాశం ఉంటుంది అదుపు తప్పి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి దాడి చేసే వరకు కింద వాడిపోతుండ్రు కూడా కింద వాడిపోతుండ్రు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏం లేదు పెద్దోళ్ళు కూడా బ్యాగులు పట్టుకొని పోతుంటే చేతిలో ఏమున్నదో మీద ఎగబడి గుంజేస్తున్నాయి అయితే ఇవి మేము కళ్ళతో చూసినాము పక్క వీధిలో వదిలేసిండ్రు అదే కుక్క అంట స్వామి లైవ్ లో చూడండి ఆ కుక్క అదే కుక్క కరిచింది అది ఇలా మళ్ళీ వీధులలో అట్లనే తిరుగుతున్నది ఆ కుక్కని ఏం చేసిర్రు పట్టుకున్నారా లేదా లేకపోతే దాన్ని తీసుకో వడ్లేసిర్రా అనేది కూడా ఒక పెద్ద పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకున్నాం కాకపోతే ఆ పాపని గాయపరిచిన కుక్కని మళ్ళీ ఇవాళ లైవ్ లో మనం రిపోర్టింగ్ చేసే టైంలో అది వచ్చింది సో ఇట్లుంది పనితీరు అధికారుల పనితీరు ఇట్లుంది సో అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి వదిలేయకుండా ఇంకే ఏం చేస్తారో అది మేము ఇది చెయ్యి అని లేదు కదా అది ఏం చేస్తారో గవర్నమెంటే డిసైడ్ కావాలి మున్సిపల్ వాళ్ళే డిసైడ్ కావాలి అది కానీ తీసుకుపోయి పక్క వీధిలో వేస్తే మళ్ళీ ఇటే వస్తున్నాయి ఇప్పుడు లైవ్ లో వచ్చింది కదా ఎక్కువ లైవ్ లో అయిపోయి ఇప్పుడు కుక్క గడిచింది అని మనం మాట్లాడుకుంటున్నాం అదే కుక్క వచ్చింది మళ్ళీ ఇప్పుడు మన దగ్గరికి ఇద్దరు పడుతున్నాం అని అన్నారు మరి ఇప్పుడైతే చూసినాం అందరం అదే అదే కుక్క గడిచింది ఆ పాపకి అంటే అట్లాంటివి మారాస్ ఉన్నాయి అన్ని ఎంబట పడుతున్నాయి అన్ని ఎంబట పడుతున్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఈ గల్లీ తీసుకపోయి పక్కకు వదిలేయడం వల్ల వేరే గల్లి కుక్కలు ఇంకా తెచ్చిపోయి అదైతున్నాయి వేరే గల్లీ నుంచి ఇక్కడ తెచ్చినాయి ఎవరిని అడిగినా కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాదండి మొత్తం మనకి ఇండియా వైడ్గా కూడా ఇదే సి సిచ్యువేషన్ ఉంది సో గ్రామాలల్లో పట్టణాలల్లో అనే తేడా లేకుండా ప్రతి దగ్గర కూడా ఇన్సిడెంట్స్ అనేటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి సో కుక్కల గురించి మాట్లాడుకున్నడము మనం మాట్లాడుకుంటాం కాకపోతే గ్రామాలలో ఏదైతే కోతుల బిడ గురించి కూడా మనం చాలా వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నాము సో కోతుల బిడద అనేది చాలా విపరీతంగా ఇది కుక్కలే అనుకున్నాం కుక్కలకి పది రెట్ల భయం చూపిస్తున్నాయి కోతులు సో అవి ఒకవేళ మనం షాప్కి వెళ్ళి వచ్చే టైంలో కూడా బ్యాగ్స్ కానీ కవర్స్ ఏమైనా అనవడానికి కూడా పీకి అసలు మొత్తం పందిరేస్తూ ఉన్నాయి అవి సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేటి ఇట్లా జరుగుతూ ఉన్నాయి సో ఈ కోతుల గురించి ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏమైనా దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా సో లేకపోతే ఈ కుక్కల గురించి ఈ మున్సిపాలిటీ అధికారులు కావచ్చు శాఖలలో మాట్లాడుకుంటే గ్రామ పంచాయతీలకు సంబంధించిన సిబ్బంది మరి గ్రామాలలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే వస్తూ ఉంది సో ప్రతి దగ్గర ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి సో వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నేద్దాం చాలా వరకు పాప గాయపడింది చాలా బా బాధపడుతుంది చాలా భయపడుతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది సో బాధితులతోని మాట్లాడడానికైతే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత పేరెంట్స్ పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా వరకు బాధపడుతూ ఉన్నారు ఒకవేళ అక్కడ ఎలాంటి ఏమైనా ఇన్సిడెంట్ ఏమైనా జరిగినా కూడా ఇవాళ పాప చాలా వరకు కూడా ఎఫెక్ట్ అయ్యేది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది సో ఆరేళ్ళ పసిపాప హరనేత్రం అంత ఉంది ఒకసారి వాటితో మాట్లాడదాము ఆ రోజు ఎక్కడికి వెళ్ళినాం బిట్టాను షాప్కి వెళ్ళినావా

సో వీళ్ళు ఎంత దారుణం అంటే ఆరేళ్ళ పసిపాప అసలు ఏం చెప్పాలనో అర్థం కాదు అసలు పాపకు మనం అసలు ఏం చేస్తున్నాం ఇక్కడికి వచ్చా అనేది కూడా క్లియర్గా తెలియదు సో వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు ఒకసారి మాట్లాడడం మాట్లాడమ మీరు చెప్పండి సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి సర్వసాధారణంగా జరుపుతూ ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఆ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో అమాయకమైన చిన్న చిన్న పిల్లలు కూడా బలవుతానే ఉన్నారు సో మెయిన్గా అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కుక్కల బిడద అనేది రోజు రోజు పెరిగిపోతూనే ఉంది మనము మనము రోడ్లపై నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అవే వచ్చి మీద పడడము ఇట్లా పడడం వల్ల చాలా వరకు ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి సో దీని గురించి అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నాము కుక్కలు అనేటివి మీరు కొంచెం తగ్గిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు పిల్లలకు బయటకు ఏదన్నా కానీ ఇచ్చి పంపిస్తాము మా కానీ మా అమ్మాయి చేతులైతే ఏం లేదు ఆమె అట్టిగానే బయటకు వెళ్తా అని వెళ్ళింది వెంటనే ఆ కుక్క ఆమె ఆమె దగ్గర కురికచ్చి కరిచి ఎక్కడ ఇట్లా ఒకటేసారి కరిచి వెళ్ళిపోయింది అదే ఇంకా కుక్కలు ఎక్కడన్నా ఉన్నా కానీ మీ పిల్లలని ఎంత మా పిల్లలను జాగ్రత్త ఉంచుకున్నా కానీ కుక్కలను మాత్రం లేకుండా చెయ్యాలని మీకు మేము చెప్తున్నాము కుక్కలు ఆ వీడియో చూడడం జరిగిందమ్మా అంటే పాప యాస్టిజ్గా షాప్కి వెళ్ళడము షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాక్లెట్ తీసుకొని వచ్చే టైంలో ఇన్సిడెంట్ అయితే జరిగింది సో ఇన్సిడెంట్ జరిగిన టైంలో అక్కడ ఎవరైతే స్థానిక ప్రజలు ఉన్నారో అంటే కుక్క దాడి చేసిన తర్వాత వచ్చి అమ్మని కాపాడిన ఆ మరి లేరు అక్కడ అక్కడ మా వదిన ఉన్నది వీళ్ళ నానమ్మ ఉన్నది ఆమె పడి కూడా అలా నానమ్మనే పిలుస్తున్నది నానమ్మ నాకు కుక్క కరిచింది నానమ్మ అని ఆమెనే ఊరితే అక్కడ పక్కకున్నోళ్ళు కూడా బయటకు లోపలికి వెళ్ళిపోయినారు కానీ మా పిల్ల దగ్గరికి అప్పుడు రాలేరు అప్పుడు రాలేరు లోపలికి ఆ సీసీ కెమెరాలో కూడా ఏర్పడుతున్నది అరుగు మీద అక్కడ కూర్చున్న వాళ్ళు లోపలికే వెళ్ళిపోయినరు మా వదిన అక్కడికి వచ్చిన తర్వాత ఆమెను తీసుకొని పట్టుకుంటే అందరూ మా అల్లుడికి తెలిసిన పిల్లలందరూ అప్పుడు దగ్గరికి వచ్చేసి మా అల్లుడికి ఫోన్ చేయడం జరిగింది అప్పుడు కుక్క కాటు గురైన తర్వాత పాపిచ్చి పాపే వచ్చిందని తీసుకొని వచ్చి మా వది అక్కడనే పడి పాప వరిందనమాట నానమ్మ నేను కుక్క గరిచింది అని వరంగానే మా అల్లుడు ఫ్రెండ్స్ ఇట్లా అక్కడ అందరు ఉండి వాళ్ళు ఉరికొచ్చి పాపని తీసుకొని లేపుకొని తీసుకొని మా వదిన దగ్గరికి వెళ్ళిండ్రు అప్పుడు మా వదిన కూడా అక్కడే వచ్చింది వచ్చి అప్పుడు అంత రక్తం అంతా గడి చేసుడు చేసిండ్రు అప్పుడు మా అల్లుడు వచ్చి మా బిడ్డ వచ్చి తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళిండ్రు అక్కడ ఇంజక్షన్ ఇట్లా ట్రీట్మెంట్ జరిగింది ఇట్లాంటి అనేటి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి గ్రామాలలో కావచ్చు పట్టణాల్లో ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి కుక్కలు పిచ్చి కుక్కలు అనేటివి మనుషుల్ని చాలా వరకు దాడి చేస్తూనే ఉన్నాయి గాయపరుస్తూనే ఉన్నాయి సో ఇయర్ కూడా మీ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇదే నవరాత్రుల సీజన్ లో ఎవరికో కుక్క కాటు కూడా అనేది మీకు తెలుస్తుంది ఏమైందమ్మా పోయిన సంవత్సరం కూడా మా వదినకు అంటే వీళ్ళ నానమ్మకు అప్పుడు కూడా ఆమె ఇట్లనే రోడ్డుపైన వెళ్తున్నది వెళ్ళంగా ఒక్కడేసారి కాలుకు పట్టేసింది ఆమెకు అప్పటి నుంచి ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఆమె కూడా ఆరోగ్యమే పంచలేదు ఈ కుక్కలు అనేటిది ఎందుకోసం ఇంతగాము ఎగబడుతున్నాయో మాకేం అర్థమవుతలేదు గవర్నమెంట్ వాళ్ళకు వినయం చేసేది ఏం ఈ కుక్కలు అనేది ఇప్పుడు ఇలా మాకు కావచ్చు ఇంకా రేపు ఇంకా పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు ఈ కుక్కలు అనేది లేకుంటే చెయ్యాలా కానీ మీరు కోర్టు నుంచి అట్లా ఇట్లా కుక్కలను చంపద్దు అని అంటే పిల్లల ప్రాణాలు పోతున్నాయి మనము కుక్కలని అవి ఒక విష జంతువులు అయిపోయినాయి అవిని కాపాడుకోవాలని గవర్నమెంట్ ఇస్తే మా పిల్లల ప్రాణాలు ఇక్కడ మంచిదైతే అయితే మంచిదైంది అక్కడ ఒక పెద్దది నల్లది బొంద ఉన్నది దాంట్లో వడ్డా కానీ తలకు దెబ్బ తలిగిన ఎక్కడ దెబ్బ తలిగినా ఈరోజు మా అమ్మాయికి మాకు ఒక తీరని లోటు మిగులుతుండే అంటే ఈ మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికే ఈ కుక్కల పైన కూడా చాలా వరకు చర్యలు అయితే తీసుకుంటున్నారు సో స్టెరలైజేషన్ చేసిన తర్వాత ఆ కుక్కల్ని మళ్ళీ విడిచిపెడతా ఉన్నారు సో మళ్ళీ విడిచిపెట్టిన తర్వాత సేమ్ మళ్ళీ యథావిధిగా ఇట్లాంటి కుక్క కాట్లనేటి యథావిధిగా జరుగుతూ ఉన్నారు సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి మీరు తీసుకెళ్ళారు అక్కడ డాక్టర్స్ ఏమన్నారు మరి పాప కండిషన్ గురించి డాక్టర్లు ఏమన్నారు అంటే అప్పుడు ఈ అమ్మాయికి జాగ్రత్త చూసుకొని అవన్నీ ఇట్లా చిన్న పాప కదా మంచిగా ఆమెకు ఇట్లా నూనె వస్తువులు ఏమో ఒక రెండు మూడు రోజుల దాకా పెట్టకని చెప్పిండ్రు ఆమె ఏం కూడా తినకచ్చింది అసలు లేస్తలేదు జ్వరము భయ బాగా భయపట్టింది జ్వరము బాగున్నది ఇక ఇప్పటిదాకా ఇప్పుడు ఈ రోజు కూడా ఈ ఐదు రోజులు ఇది యాక్చువల్లీ కోటగల్లిలోనే ఏదైతే మైసమ్మ టెంపుల్కి నియర్ బై లొకేషన్లోనే వీళ్ళు ఇల్లు అయితే ఉంది సో పాప దాదాపు సిక్స్ ఇయర్స్ అంటే నవరాత్రుల సీజన్ అదేవిధంగా దసరా ఫెస్టివల్లో మనకి హాలిడేస్లో చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు బయటకు వెళ్తూ ఉంటారు కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం పట్లనైతే చాలా వరకు ఈ కాలనీవాసులే కాదు యావత్ జిల్లా ప్రజలైతే ఒక్కసారి ఉలికిపడ్డారు అనేది మనకు క్లియర్గా ఉంది సో గతంలో కూడా నందిపేట్లో ఒకే కుక్క దాదాపు పన్నెండు మందిని ఒకే వే వీధి వెంబడ కరవడం జరిగింది సో అది జరిగిన తర్వాత ఒక వన్ వీక్లోనే ఆలూరులో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది సో నందిపేట నుంచి ఆలూరు ఒక దాదాపు ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ నియర్ బై లొకేషన్లోనే ఇంకొక ఇన్సిడెంట్ ఒకే కుక్క తొమ్మిది మందిని గడిచింది సో బోధన్లో ఇంకోటి జరిగింది బోధనలో ఏంటంటే బోధన్లో ఒక బిగ్గింగ్ ఎవరైతే ఒక భిక్షాటన చేసుకొని బతికే ఒక తల్లి దగ్గర నుంచి ఆ పాపను ఒక వన్ ఇయర్ బేబీని కూడా పీక పట్టుకొని ఆ కుక్కలు ఈడ్చుకెళ్ళి అక్కడ అతి దారుణంగా చంపేసిన ఘటన కూడా మనం చూస్తున్నాం సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అనేది నిజామాబాద్ జిల్లా ప్రజల పూర్తిగా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో చిన్న పిల్లలకి ఏమైనా జరిగితే అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి చాలా వరకు చెప్తా ఉన్నారు సో హరనేత్ర అండ్ వాళ్ళ పాప ఇంకా అంటే వీళ్ళు యాక్చువల్లీ ట్విన్స్ సో వాళ్ళ సిస్టర్తోని కూడా మాట్లాడదాం నీకేమవుతుంది హరనేత్ర చెల్ల చెల్లి అవుతుందా ఏం జరిగిందా రోజు మరి ఏ ఏమేమి చెల్లెకి ఏమేందమ్మా డాప్ క్రైస్ డాకర్ చిందా ఓకే ఎట్టెల్లింది చెల్లెటే వెళ్ళింది మరి నీకు చెప్పకుండా వెళ్ళింది ఎందుకు షాప్కి వెళ్ళిందా ఒకటే స్కూల్లో చదువుతున్నారా సో వీళ్ళని మనం మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిక్స్ ఇయర్స్ బేబీస్ యాక్చువల్లీ సో వీళ్ళకి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో పాప చాలా వరకు మనకి బ్లీడింగ్ అయింది చాలా వరకు దాడి చేసిన తర్వాత మొత్తం ఇంజురీస్ అయితే అని చెప్పేసి మనకు తెలిసింది సో అక్కడ చాలా వరకు కూడా ఇబ్బంది జరిగింది సో మనకి వీధి వీధి వెంబడ మనము బైక్లలో వెళ్ళేటప్పుడు కూడా చాలా వరకు మనకు కుక్కలు అనేటివి వెంబడిస్తూ ఉంటాయి ఆ టైంలోనే మనకు కాళ్ళు గజగజ గజ వణికిపోతూ ఉంటాయి సో చిన్న పాప సో ఆరేళ్ళ పసిపాప ఆ పాప పరిస్థితి అప్పుడు ఎట్లా ఉంటుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి సో దాదాపు ఆ ఇన్సిడెంట్ జరిగిన నుంచి ఇప్పటి వరకు దాదాపు ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్లో ఇప్పటికీ ఆమె ఫీవర్తో నుండి చాలా వరకు భయపడుతూనే ఉంది సో ఆ భయం అనేది ఇంకా పోలేదు సో మున్సిపాలిటీ అధికారులకు ఒకటే చెప్తున్నాము సో స్టెరలైజేషన్ అనేది మీరు చేస్తూ ఉన్నారు దాని తర్వాత వేది కుక్కలు ఏవైతే ఉన్నాయో ఒక గల్లీల నుంచి ఇంకో గల్లీలో మీరు తీసుకెళ్ళి వేయడం అనేది అక్కడ విడిచిపెట్టడం అనేది చాలా వరకు నిజామాబాద్ పట్టణ వాసులే కాదు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానికం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు సో ఈ కుక్కల వల్ల మనుషుల ప్రాణాలు అనేటివి ఎంతవరకు మీరు ఈక్వల్ గా చూస్తూ ఉన్నారు అనేది అయితే ఖచ్చితంగా కాదు ఈ గైడ్లైన్స్ అనేటివి కొంచెం తప్పిస్తే ఏవైతే కుక్కలు ఏవైతే ఉన్నాయో పిచ్చి కుక్కలు వాటినైతే ఒక చర్య వాళ్ళపై ఆ అయితే ఒక చర్య అయితే తీసుకోవాలనేది నిజామాబాద్ జిల్లా ప్రజల ఒక ఆవేదన సో మున్సిపాలిటీ అధికారులు ఈ వీడియో చూసినట్లయితే కుక్కల గురించి ఎక్కడైతే మనకి బిడద ఎక్కువ ఉందో అక్కడ కొంత చర్యలు తీసుకుంటే అమాయక ప్రజలు అమాయక చ చిన్న చిన్న పసిపాపలను అయితే మీరు కాపాడన వాళ్ళ వాళ్ళు అవుతారు అనేది మేము అనుకుంటా ఉన్నాము సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి